ग्राम शिक्षण खाली मन खचित रेप ग्राड्युशन पल्लारेश्वर रेड्डी गेपा अवसर उषयूरता मन एमएलसी बालसर लक्ष्मण गारिनि परिचयंगा को मन जिला प्रजापरिषत् चेयरमैन उत्साह मन खचित रेप ग्राड्युशन पल्लारेश्वर रेड्डी गेपा अवसर उ दयचे अंदर की भोजना दूर इंदोड़ जातीय पार्टी इंदो कांग्रेस पार्टी तल गुडल तिटी बैलदेर अंदर रईतांगसम होरा इतर पोराट चूपर का असल जरिए पीसीसी पीठ को जगे पोराटी आ पीसीसी पीठ में पड़े पोराट दांट पड़ने पोटी वेपना इंकोक आये इंकोक वेप तिग्तना आ पार्टी की दिशा निर्देश लेकिन ढीली అయినా నాయకులందరూ కలిసి రోజు ఒక దిగు పర్యటన చేస్తూ వాళ్ళు కేసీఆర్ గారిని తిడితే సాలు మేము పెద్ద నాయకులం అయిపోయినో అనుకుంటున్నారు కేసీఆర్ తిడితే నువ్వు పెద్ద నాయకుడు కావు ఇవాల ఎవరైనా మన జిల్లా నుంచి తిరిగేటైన ఉన్నాడు పక్క జిల్లా నుంచి తిరిగేటైన ఉన్నాడు ఆయన పులి అని చెప్పి ఆయన మనుషులంటే లేదు లేదు ఆయన పులి కాదు పిల్లని చెప్పి ఈనంటారు కానీ ఒక్కసారి ఆలోచన చేయాలా ఆ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే కదా ఆ కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా గత 10 సంవత్సరాలు లేదా అంతకు ముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా రైతాంగానికి ఇడు తెలంగాణలో ప్రత్యేకించి నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా అని ఒక్కసారి ఆలోచన చేయాలి 2004 నుంచి 2014 వరకు జరిగిన పరిపాలన ఏదైతుందో ఆ పరిపాలన ఎవరి వల్ల ఎవరి ద్వారా జరిగిందో మనకు తెలుసు ఆ పెద్దలు ఏం చేశారో తెలుసు ఆ పెద్దలు అసెంబ్లీ సాక్షిగా మీ తెలంగాణకి ఒక పైసా ఇవ్వం పోయిం చేసుకుంటావు అని చెప్పంటే ఆ రోజున ఏం మాట్లాడలేని దద్దమ్మలు నోరు మూసుకొని వాళ్ళ బ్యాగులు మోసి వాళ్ళ సంకలో దూరి తెలంగాణ అవసరం లేదు ఇప్పుడు మనకి తెలంగాణ అప్రస్తుతం మేము మీతో పాటు ప్రయాణం చేస్తామని ఆ రోజున ఆంధ్ర పాలకులకు వత్తాసులు పలికి ఇవాళ తెలంగాణకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఒకవేళ కేసీఆర్ గారు గనక పోరాటం చేసి తెలంగాణ తీసుకురాకపోతే ఇవాళ మీ పీసీసీ ముందు టీపీసీసీ రాదు టీ అడి నుంచి వచ్చింది టీ అంటే తెలంగాణ తెలంగాణకు అస్తిత్వం వచ్చిందే కేసీఆర్ వల్ల కేసీఆర్ వల్ల ఇందుకు వచ్చింది అంటే తెలంగాణ ఒత్తుడు కేసీఆర్ సత్తుడు అని చెప్పి ఆ రోజున ఆయన నిరాహార దీక్ష చేసి సావు నోట్ల తలకాయ పెట్టిండు కాబట్టి ఆ రోజున మెడలు వచ్చి కేంద్ర ప్రభుత్వం యూపీఏ మెడలు వచ్చి తెలంగాణ సాధించిండు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే మన జిల్లా నుంచి 7 మండలాలను అక్రమంగా గుంజుకొని మన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలతో పాటుగా సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా అక్రమంగా గుంజుకొని మన ఖమ్మం జిల్లాకి తీరని అన్యాయం చేసిన ఇంకో జాతీయ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు ఖమ్మంలో ఓట్లు అడగడానికి మరి వాళ్ళకి ఎట్లా మరి విజ్ఞత లేదో ఈ ఖమ్మం జిల్లాలో ఓట్లు అడగాలంటే ముందు నువ్వు ఆ 7 మండలాల సంగతి తెలుసు 7 మండలాలు కాకపోతే కనీసం మా రాములు వారి మరి తీసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో పురుషోత్తపట్నంలో 1800 ఎకరాలు రాములు వారి సీతారామ చంద్రస్వామి భూములు ఉన్నాయి ఆ 5 గ్రామాలు భద్రాచలం పక్కనున్న గ్రామాలు గుంజుకున్నారు అయ్యన్న బిడ్డ అప్పచెప్పి వచ్చి నువ్వు మళ్ళీ ఓట్లు అడుగు లేకపోతే నీకు అర్హత లేదని మేము ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు ఇవాళ పెట్రోల్ ధరలు ఎక్కడికో పోతా ఉన్నాయి ఆయన హెలికాప్టర్లో తిరుగుతూ చెన్నైలో క్రికెట్ మ్యాచ్ చూసిండంట ప్రధానమంత్రి గారు అబ్బో బ్రహ్మాండంగా అశ్విన్ సెంచరీ కొట్టిండు తొందరలో నేను కూడా పెట్రోల్ రేట్ సెంచరీ కొట్టబోతున్నా అని చెప్పిండు దిగంగానే ఆ సెంచరీ కొట్టి 100 రూపాయలు పెట్రోల్ అయింది తొందరలో మన దగ్గర కూడా అవ్వబోతుంది అందరూ అంటున్నారు జీడీపీ జీడీపీ శాఖ వరకు దేన్ని వదలకుండా అన్నిటిని కూడా అమ్మటం మొదలు పెట్టారు
उद्योग प्रभु रंग संघ कुदेल इवा के प्रभुत् पुण्यवा भारत देश में केवल मूड नाग कुटा गुजरात कुटा बाहुपड़ता है तपे मत देश मत आगमे पैस्थिंद వాళ్ళకే మళ్ళీ ఈ పంటలు రైతాంగం మీద మరి అక్కుల్ని కల్పించే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ పార్టీ కూడా ఓట్లు అడగడానికి వస్తా ఉంది ఇక్కడ. కాబట్టి ఖమ్మం ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు చాలా విఘ్నత కలిగిన ప్రజలు ఇక్కడ. ఆ ప్రజలకు కానీ మీ ద్వారా మన కేడర్ ద్వారా ఆ రైట్ ఆ ఓటర్లకు కానీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడైనా సరే తెలంగాణకి శ్రీరామ రక్ష, దానికి కేసీఆర్ గారే మనకి అండ దండ. కాబట్టి మనకి ఈ గులాబీ జెండా ఉండగా ఈ పాండబాద్ ఎందుకు పార్టీలు ఎందుకు దండగా అని చెప్పి ఇందాక పల్లా రాజేశ్వరరెడ్డి గారితో అనుకుంటా వచ్చిన. కాబట్టి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 14వ తారీఖు నాడు ఎన్నికల ముందు ఒక వారం 10 రోజులు ప్రతి ఒక్కళ్ళు కూడా బూత్ ఇన్ఛార్జిగా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రామ ఇన్ఛార్జిగా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ పొలాలకు నీళ్లు రావడానికి కావాల్సిన ఉచిత కరెంటు అదే విధంగా మిగతా చోట్ల కూడా సాగునీరుకు ఏర్పాటు జరిగినా లేదా అది కూడా ఒకసారి ఆలోచించండి. 2014 కంటే ముందు ఎట్లా ఉన్నది, ఇవాళ ఎట్లా ఉందని ఆలోచించండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది ఈ ఎన్నికల్లో ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాం. ఇవాళ నియామకాల విషయంలో అబద్ధాలు చెప్తున్నారు, జీతభత్యాల విషయంలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భారతదేశంలో ఎవరు చేయలేని విధంగా 43% ఫిట్మెంట్ ఇచ్చింది ఇక్కడ ఈ ప్రభుత్వం. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ ఒకసారి చేసింది ఈ ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ వాళ్ళకి చెందాల్సిన వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా చూపించేది కూడా కేసీఆర్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. చివరిగా చాలా మంది అడుగుతున్నారు, ఇవాళ మేము ప్రశ్నించడానికి వచ్చినాం, ప్రశ్నించే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పేసి 6 సంవత్సరాల్లో రాజేశ్వర రెడ్డి ఏం చేసిందని కూడా అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు ఖమ్మం జిల్లాలో అనేక సార్లు పార్టీగా కానీ లేకపోతే ఇతర రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ గవర్నమెంట్ విప్పుగా ఉన్నా కానీ అనేక సార్లు ఇక్కడ రావడం నాకు ఆస్కారం దొరికింది, అవకాశం దొరికింది. ఇలా అందరూ కొన్నిసార్లు పార్టీ పని చేసి ఉండొచ్చు ప్రభుత్వం చేసినవా అని. పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా వేరే కాదు, ప్రభుత్వాన్ని నడిపేదే పార్టీ. నువ్వు చేసే పార్టీ పని అంటే పార్టీ యొక్క కార్యకర్తల పని, పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పనులు బాగు చేసుకోవడమే. కాబట్టి పార్టీ పనైనా ప్రభుత్వం పనైనా